ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. కీర్తనలు 119:77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అంటున్నాడు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవారు, ధ్యానం చేయువారు సంతోషించుదురండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే దేవుని యొక్క కృపను బట్టి నువ్వు అంత ఎక్కువగా సంతోషిస్తావు. మనకు ఫోను చూడడానికి టైం ఉంటుంది, వేరే వేరే పుస్తకాలు చదవడానికి టైం ఉంటుంది, ఇతరులతో మాట్లాడడానికి టైం ఉంటుంది. ప్రతి పనికి మనం టైం పెట్టుకుంటాం, టైం ప్రకారమే ఆ పని పెట్టుకుంటాం, టయానికి ఆ పనిని ముగించేస్తాం. కానీ దేవుని వాక్యం ధ్యానించడం చేయడానికి మాత్రం మనకు టైం ఉండదు. ఎందుకనంటే మనం చాలా లైట్గా తీసుకుంటాం. దేవుని వాక్యము ఏ కుటుంబంలో అయితే ధ్యానం చేయబడుతూ జ్ఞానయుక్తంగా ఆ మాటలు చక్కగా వినిపింపబడుతూ ఉంటాయో, ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆనందిస్తారు అని వాక్యం చెప్తుంది. నే ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. దేవుని వాక్యాన్ని ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, బైబిల్ని గిఫ్ట్గా ఇస్తే ఎవరు సంతోషించరు? ఈ లోక సంబంధమైన వ్యక్తులు, అటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అదే లోక సంబంధమైన గిఫ్ట్లు ఇవ్వండి, ఏదైనా మొబైల్ ఇవ్వండి, లేదంటే ఏదైనా కాస్ట్లీయెస్ట్ వాల్యుయెస్ట్ ఒక మంచి మనీతో కూడినటువంటి ఏదైనా బహుమానం ఇవ్వండి, చాలా సంతోషిస్తారు. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీవు ధ్యానం చేస్తే సంతోషించబడతావు. దేవుని వాక్యం కలిగి ఉండు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అంటున్నాడు. నీ మాటలు నువ్వు చెప్పగలుగుతావా? యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండినప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తాడు, ఈ రాళ్లను రొట్టెల కింద చేయమన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు మత్తయి సువార్త 4:4 చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు నిన్ను జీవింపచేస్తాయి, దేవుని మాటలు నిన్ను బ్రతికింపచేస్తాయి, దేవుని మాటలు నీలో ఉజ్జీవాన్ని తీసుకొస్తాయండి. మనుషులు ఇన్ఫ్లుయెన్స్తో కూడినటువంటి కొన్ని ఊకదంపుడు ప్రసంగాలు చేశారనుకోండి, అతను పెద్ద హీరో అయినా సెలబ్రిటీలైనా లేదంటే తత్వవేత్తలు రాజకీయవేత్తలైనా ఎవరైనా కానీ, వాళ్ళు మాట్లాడే 4 మాటలకి విజిల్ చేసేస్తారు, హడావిడి చేసేస్తారు, అరిచేస్తారు, గోలగోలు చేసేస్తారు. ఎందుకంటే ఆ మాటలు నీకు బాగా ఉద్రేకాన్ని ఇచ్చేటటువంటి మాటలు. కానీ దేవుని మాటలు ఉజ్జీవాన్ని ఇచ్చే మాటలు. లోక సంబంధమైన వ్యక్తుల మాటలు ఉద్రేకాన్ని ఇస్తాయి, దేవుని మాటలు ఉజ్జీవాన్ని ఇస్తాయి. లోక సంబంధమైన మాటలు నిర్జీవమైన స్థితిలోనికి నిన్ను నడిపించవచ్చు, కానీ దైవికమైన మాటలు నిన్ను జీవమైనటువంటి నిర్జీవమైనటువంటి నీ జీవితానికి జీవము కలిగించే వాక్కులండి. ఎండిపోయినటువంటి ఎముకలకు దేవుని వాక్కు వినబడినప్పుడు జీవం వచ్చి లేచి నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ అణగారికిపోయి ఎండిపోయి ఎదుగు బొదుకు లేకుండా, ఎక్కడేసావు గొంగళి అంటే నువ్వు నన్ను ఎక్కడేసావు అక్కడే ఉన్నాను మంగళి అందంట, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా నువ్వు ఎక్కడైతే నీ ఆత్మీయ జీవితము పరుగు స్టార్ట్ చేసావో అక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేకపోవడానికి పెద్ద డిఫాల్ట్ చెప్పమంటారా? వాక్యము నీలో ధ్యానం చేయకపోవడమే. నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నావు, వాక్యాన్ని నీలో నివసింప నీయకుండా ఉండడమే నీ యొక్క అపజయానికి ప్రధాన సూత్రం. వాక్యం అంటే ఎవరు అనుకుంటున్నారు? యోహానసువార్త 1:1, ఆదియందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఈ మాటలు వింటున్న నీవు వాక్యము దేవుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, ఆ వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అందుకే కీర్తనలో మంచి మాట ఉంటుందండి, 104:15, నరుల హృదయము బలపరచు ఆహారము ఆయన పుట్టించుచున్నాడు అని ఉంటుంది. అదే కీర్తనలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నిన్ను బాగు చేసే వాక్యము దేవుని మాట, నిన్ను బలపరిచే వాక్యము దేవుని వాక్కు. అటువంటి బాగు చేసి బలపరిచి వృద్ధించి సమృద్ధినిచ్చేటటువంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాక్యాన్ని సంతోషంగా ధ్యానం చేయాలండి. అయ్యా 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకండి అంటారు చాలామంది వాక్యాన్ని, 20 నిమిషాల కంటే ఎక్కువ వెళ్ళకండి అండి, మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్తుంటారు.
నీ ప్రోగ్రామ్స్, నీకున్నటువంటి రకరకాలమైనటువంటి ఈ విషయాలన్నీ వాక్యం తర్వాత పెట్టుకో, వాక్యానికి ముందు కాదు. వాక్యానికి ఎంత సమయం అవసరమో అంత సమయాన్ని ఇవ్వండి. మీ ప్రోగ్రామ్స్ కావాలంటే తగ్గించుకున్నా తప్పులేదు, కానీ ఇక్కడంతా రివర్స్ జరుగుతూ ఉంటుంది. మా ప్రోగ్రామ్స్ మెయిన్, దేవుని వాక్యము తర్వాత చూసుకుందాం అన్నట్లుగా. దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని భక్తుడు అంటున్నాడు. నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు నిజంగా సంతోషించాలంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండు. చాలామంది బైబిల్ని డైలీ బ్రెడ్ లాగా వాడరంట, ఒకేషన్కి యూజ్ చేసేటటువంటి కేక్ లాగా వాడతారంట కదండి. బైబిల్ కేకు లాగా నువ్వు వాడకూడదు. కేక్ అంటే ఎప్పుడు కట్ చేస్తావు? ఏ యానివర్సరీకో, ఏ బర్త్డేకో, లేదంటే ఏదైనా మ్యాక్సిమం గొప్ప ఫంక్షన్ జరిగితే అప్పుడే మనం కేక్ తింటాం. ప్రతిరోజు కేక్ తినం కదా, కానీ బ్రెడ్ అది ఆహారము, ప్రతిరోజు తింటాం. వాక్యము ప్రతిరోజు తీసుకోవాల్సినటువంటి ఆత్మీయ ఆహారము. ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు పండగలకి, పబ్బాలకి, యానివర్సరీలకి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే కేకులాగా నువ్వు వాక్యాన్ని ఉపయోగించకూడదు. అప్పుడు ఓపెన్ చేస్తారు బైబిల్ని, అప్పుడు చదువుతారు ఒక నాలుగు మాటలు, అబ్బో వచ్చేసింది బలం అనుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వాక్యాన్ని మర్చిపోతుంటారు. వద్దు, దేవుని వాక్యాన్ని చదువుదాం. సంతోషం కావాలంటే వాక్యం చదవండి. నాకు సంతోషం అవసరం లేదు సార్ అని అనుకుంటే వాక్యాన్ని పక్కన పెట్టేసుకోండి. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. వాక్యము సంతోషానికి ప్రధాన కారకము. నీతిమంతులు సంతోషించుదురు, యెహోవాను వెదుకువారు సంతోషించుదురు, వాక్యమును ధ్యానించువారు సంతోషించుదురు. ప్రభువు అటువంటి గొప్ప సంతోషము నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.